విజయవాడ విషయానికి వస్తే విజయవాడ రాజకీయం మరింత హీట్ ఎక్కిస్తోందనే చెప్పాలి. కేశినేని నాని తీసుకున్న స్టెప్ తప్ప పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. కేశినేని కదలికతో సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. నానిని ఉద్దేశించి పీవీపీ వ్యంగాస్త్రాలతో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. ఆయన బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు అంటూ ఆయన ట్వీట్ చేశారు. పీవీపీ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటే ఈయన బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు కదరా అబ్బాయి అంటూ ఆయన చేసిన ట్వీట్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా పీవీపీ కేశినేని నాని గురించి ఇలాగే వ్యంగ్యాస్త్రాలు సంధించారు, వ్యంగ్యంగా ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో జగన్ ని కలిసిన తరువాత మళ్ళీ పీవీపీ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు.